ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ 131 వెంటనే రద్దు చేయాలంటూ దరిపల్లి చంద్రం అన్నారు. కముస్తాబా చౌరస్తాలో 2 రోజులకు చేరిన రిలే నిరాహార దీక్షను మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండటంతో ఇలాంటి సమయంలో ప్రజలు ఎల్ఆర్ఎస్ పేరిట ఇంత డబ్బులు కట్టలేరన్నారు. ఇంకా ప్రభుత్వం ఫ్లాట్లు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలన్నారు. సొంతంగా ముఖ్యమంత్రి తన నోటితోనే కరోనా సమయంలో ఇంటి అద్దెలు కట్టవద్దు అని చెప్పి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇంత దౌర్జన్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి తొందరలోనే బుద్ధి చెప్తామన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాలు ఆపి ఆ డబ్బుతో బీద ప్రజలను కాపాడాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 131 రద్దు చేయకుంటే ఈ దీక్షను మరీ ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ గాని ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎవరు లేవు, కనీసం ఏమిటో నిజంగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాస్టర్ స్కూల్ ఆ స్కూళ్ళు ఆటో రిక్షా నడుపుతుందండి. జీతాలు లేక ఏదో ఇంట్లో ఒక ప్లాట్ అని అమ్ముకొని బతుకుదామని చెప్తే ఈ టైం ప్లాట్లే మనం ఎవరు ఇక ప్లాట్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇలా ఒక 4 ప్లాట్లు కొనుక్కున్నా బిడ్డలే కానీ కొనుక్కుంటే 4 ప్లాట్లు అన్నీ ఒక ప్లాట్ పెళ్లి చేసుకోవాలి. అంటే 2 ప్లాట్లు గవర్నమెంట్ ఇచ్చి ఒక ప్లాట్ మీద ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ బిడ్డ పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇది రిజిస్ట్రేషన్ చేయం. ఇది ఇంత దుర్మార్గంగా అయితే రిజిస్ట్రేషన్ అనేది ఎటువంటి సమయంలో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ బంద్ ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడైనా కానీ అత్యవసరం ఉంటే ఆ సభ్యులు వచ్చి పండగ రోజు అయినా అక్కడ ఒక వ్యక్తి ఆపదలో ఉన్నట్టు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి బతకం పెట్టాలి. కానీ అటువంటి దానికి పదమూడు పడినా రోజులకోలే మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ బంద్ ఉందంటే